వాళ్ళకే తెలుసు ఇవాళకి వాళ్ళు ఎన్నికలు జరిగితే 100 110 వస్తాయి. గట్టిపో ఒక 1.5 అయితే ఎట్లా ఉంటుందో తెలియదు ప్రస్తుతం. అందుకనే 175 అని టార్గెట్ పెట్టేది. 175 అంటే అప్పుడు కనీసం 130 దగ్గరకన్నా వస్తామని. 151 అయితే సాధ్యం కాదు, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది కూడా, కొన్ని కొన్ని సెక్షన్స్ దూరమైంది. అందులో మెయిన్ ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే, టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు, వాళ్ళ కుటుంబాలు తీవ్ర వ్యతిరేకత ఉన్నాయి. అవి కాకుండా మధ్యతరగతి తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. అదే సందర్భంలో నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. ఇట్లాగా వివిధ సెక్షన్స్ చూసుకుంటే వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత పర్సంటేజ్ ఎంత అనేది ముఖ్యం. ఇక్కడ జగన్ కూడా ఏంటి లెక్కేసుకుంది అని తెలివిగా, 1,52,00,000 కుటుంబాలకి రేషన్ ఇస్తున్నారు. 1,52,00,000 కుటుంబాలకి ఏదో ఒక ప్రయోజనం ఇస్తున్నారు. దాదాపు 1,68,00,000 ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ కుటుంబాల లెక్క. 1,68,00,000 కుటుంబాల్లో 1,52,00,000 మందికి ఏదో ఒక ప్రయోజనం అందుతుంది. ఇంటికి సగం ఓట్లు వేసుకున్న, సగం ఓట్లు అయితే వేసుకోరు కదా వీళ్ళు, పూర్తిగా అన్నీ వేసుకుంటారు. పోనీ సగం వేసుకున్న ఒక దగ్గర దగ్గరగా 75,00,000 ఓట్లు, అది ఒక ఫిక్స్డ్. ఇక తన అభిమానము, కులము, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీటిలో ఎప్పటికప్పుడు చేస్తున్నది ఏంటంటే ఒక భావోద్వేగ గేమ్, అవతల పార్టీని ట్రాపుల్లోకి లాగడం. ఇంకోటి ఒక తప్పు పనిని కూడా కులాల వారీగా తెలివిగా సమర్థించుకురావడం. ఇప్పుడు వాళ్ళు వేసిన అస్త్రాన్ని ఈయన ఇంకో కోణంలో వేస్తున్నారు. ఇప్పుడు ఓ అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే బీసీని అరెస్ట్ చేశారు, రవీంద్రని అరెస్ట్ చేస్తే బీసీని అరెస్ట్ చేశారు, ఇంకొక నాయకుడిని అరెస్ట్ చేస్తే ఎస్సీని అరెస్ట్ చేశారు, ఇంకొక నాయకుడిని అరెస్ట్ చేస్తే కాపులకు అన్యాయం చేస్తారా, ఇట్లాగా వాళ్ళు చేసుకొస్తున్నారు. ఇతను ఏం చేస్తున్నాడు, ఇక్కడ వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళది అవంతి శ్రీనివాస్ అమ్మాయిని మాట్లాడితే కాపు పాపం, ఆయన పేరేంటి అంబట రాంబాబు, 1 గంట కావాలంటే పాపం కాపు నాయకుడు. అదే సందర్భంలో గోరంట్ల మాధవ్ పాపం బీసీ నాయకుడు ఏదో అమ్మాయి పట్ల ఇది పడ్డాడు. వీళ్ళనే ట్రాప్ చేస్తుంది తెలుగుదేశం. కమ్మాళ్ళు ఎందుకు చేయట్లేదు, రెడ్లు ఎందుకు చేయట్లేదు, ఎట్టుంది వీళ్ళు అంటే వాళ్ళు ఒక రకంగా కులాన్ని వాడితే ఈయన ఇంకో రకంగా కులాన్ని వాడతాడు. ఇంకోటి కులాలకు సంబంధించిన చిచ్చు రాజేయడంలో స్పెషలిస్ట్. ఎట్లాగా, లైక్ కాపుల్ని పోలరైజ్ చేసి ఓట్లు సంపాదిద్దామని తెలుగుదేశం ప్రయత్నిస్తే జనసేనతో కలిసి ప్లస్ మన అంబేద్కర్ పేరు పెట్టడానికి వీల్లేదంటూ ఉద్యమం చేస్తే కోనసీమ జిల్లాకి, ఈ దాంట్లో వాళ్లతో పాటుగా ఎస్సీ ఓట్లు కూడా కావాలని తెలుగుదేశం ప్రయత్నించింది. ఈయన ఏం చేశాడు, ప్రకటించబడేశాడు. మిగతా అన్ని ముందు పెట్టినోడు, ఇది కావాలని వాళ్ళ మాట అడగాలని ఆపాడు. ఎందుకని, ముందు చేస్తే అదిగో చూసారా వాళ్ళు ఇట్లా మిమ్మల్ని